3.5 లక్షల మందిలో కోవిడ్ లక్షణాలు, ఇంటింటి సర్వే, ప్రత్యేక ఓపీతో గుర్తింపు, భారీగా బిల్లులు వేసిన ఆసుపత్రులపై చర్యలు, అవసరమైతే అనుమతులు రద్దుకు వెనకాడం, ప్రైవేటు దవాఖానాలకు ప్రభుత్వం హెచ్చరిక. లోటబీసీ హెచ్చరిక లేదు, ఏం లేదు. నేను ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నా, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలి. ఇప్పటికే అధిక బిల్లులేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినటువంటి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకు కార్పొరేట్ ఆసుపత్రుల దగ్గర పైసలు వసూలు చేయాలి, లేదంటే గవర్నమెంట్ రియంబర్స్ చేసేయాలి. అనాథలైన పిల్లల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ రకంగా హ్యాష్ ట్యాగ్ సేవ్ తెలంగాణ అని మేము ఒక ప్రత్యేక పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది, ఎంతమంది తానా తీసుకుంటావో నువ్వు ఒక్కసారి లెక్క చెప్పాలి, ఎవడెవడు తీసుకుండో, అత్యధిక దోపిడీ, నీకు ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయో లెక్క ప్రజల ముందు పెట్టాలి నువ్వు. ఇటీవల ఆరోగ్య సర్వే, కోవిడ్ ఓపీ విధానాల ద్వారా 3.54 లక్షల మందిలో కరోనా లక్షణాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ ఔషధ కిట్లను అందజేసింది. ఏం అందజేయలే, ఇవి పచ్చబొద్దాలు, పారాసిటమాల్ గోలి కూడా ఇవ్వలే. ఇట్లా ఇది కొట్టిపోయారు, టెంపరేచర్ కొట్టిరు, నిమ్మలంగానే ఉండని చెప్పిపోయారు. కథం పరీక్షలు నిర్వహించి కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారించకపోయినా వీరందరిలోనూ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తదితర ఏదో ఒక కోవిడ్ లక్షణం ఉండటాన్ని గమనించింది. ఈ క్రమంలో కిట్లు అందుకున్న వారందరినీ 14 రోజుల పాటు వైద్య సిబ్బంది నిత్యం పరిశీలన చేస్తున్నారని, ఎవరిలోనైనా ఆరోగ్యం విషమిస్తున్నట్లు గుర్తించగానే వెంటనే 108 అంబులెన్స్లో సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. 2 వారాలుగా రాష్ట్రంలో కోవిడ్ తగ్గుముఖం పట్టిందని ప్రకటించింది. మీరు కేసీఆర్తో దుస్సోపం చేస్తున్నట్టే ఉన్నారు, కానీ వీళ్ళు కూడా